వెళ్లాల్సిన పని లేదు. గతంలో మాదిరిగా క్యూలల్లో నిలబడాల్సిన పని లేదు. గతంలో మాదిరిగా రోజుల కొద్దీ నిరీక్షించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ ఇంటికే వచ్చి వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో మిమ్మల్ని అందరినీ కూడా పలకరిస్తూ మీ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ నెల నెల ఆ అవ్వా తాతలకు, ఆ వికలాంగులకు, ఆ వితంతు అక్కచెల్లెమ్మలకు ఇచ్చే పెన్షన్నే తీసుకుంటే చంద్రబాబు గారి హయాంలల్లో ఇలా ఇంటికొచ్చి చిక్కటి చిరునవ్వులతో ఇచ్చే వాలంటీర్ వ్యవస్థే లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీ బిడ్డ పాలన కన్నా ముందు ఇలా చిక్కటి చిరునవ్వులతో పొద్దున్నే ఇంటికొచ్చి, అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఒకటో తారీఖున పొద్దున్నే వచ్చి నేరుగా మీ ఇంటికి ఇచ్చిపోయే వాలంటీర్ల వ్యవస్థే లేదు. ఇంటికి వచ్చి మీ ఆత్మగౌరవాన్ని, మీ ఆత్మాభిమానాన్ని కాపాడే పరిస్థితే లేదు. క్యూలల్లో నిలబడి ఎండ వాన చలిలో ఆ పేదలు అలా తీసుకుంటా ఉన్న ఆ అరకొర పెన్షన్ 1000 రూపాయలు కుప్పంలో ఎంతమందికి ఇచ్చాడో తెలుసా? కేవలం 31,000 మందికి ఇచ్చిన పరిస్థితులు. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వంలో ఎంత ఇచ్చాడో తెలుసా? ఏకంగా 1000 రూపాయలు పెన్షన్ను 3000కు పెంచింది మీ బిడ్డ ప్రభుత్వమే.